ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ప్రతినిధులకు మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఎంపీటీసీ జడ్పీటీసీలకు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు గెలిచిన ప్రతి ఒక్క వారికి మేము ఈరోజు వినతిపత్రం ఇస్తున్నాం. ఆర్టీసీ స్థితిగతుల మీద ఆర్టీసీ పరిస్థితి ఏంది, ప్రభుత్వం నిరంకుశంగా ఏ విధంగా మేము బలైపోతున్నాం. ఇప్పటిదాకా 9 నుంచి 10 మంది మా కార్మికులు చనిపోవడం జరిగింది. ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు, ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు మా ఎంబడ పనిచేశారు కాబట్టి వారికి వినతి పత్రం ఇస్తాం. వాళ్ళ మనసులు కూడా మారితే ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేస్తారని, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఎన్నికల సంఘం తర్వాత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీలకు కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపటి తదుపరి కార్యక్రమం చేసి ఏ కార్యక్రమం, రేపు మహిళల డిపోం కూడా నిరాదీక్ష కార్యక్రమం, దయచేసి ప్రజలకు అప్పీల్ చేస్తాం. ఈ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు రెచ్చగొట్టి మమ్మల్ని 30 రోజులు ఇదే దసరా కూడా ఉప్పుడు ఉపాసం ఉంచారు, దసరా దీపావళి చేసుకోలే, ఇలా ప్రజలకు వ్యతిరేకమైన మెసేజ్ పంపి వీళ్ళు దసరాము కూడా చేసిరు, దసరాము కూడా చేస్తున్నట్టు అప్పుడు సకల జన సమ్మె చేపించడం. 30 రోజుల జీతాపత్యాలు మాకు ఎవరికి రాలేదు. ఈరోజు కూడా మేము జీతాపత్యాల గురించి చేస్తాం. ప్రజా రవాణా ఉండాలి, ప్రజల కొరకే ప్రజా రవాణా చెందాలనే ఉద్దేశంతో భావి తరాలకు ఈ ఆర్టీసీ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కల్పుతారు కాబట్టి ఆర్టీసీ ఉండాలని ఒక ఏకైక లక్ష్యంతో చేస్తున్నాం. ఇక్కడ మా జీతాపత్యాల డిమాండ్ ఎక్కడ లేదు, ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది, పక్క రాష్ట్రంలో ప్రభుత్వం విలీనమైంది, దాన్ని అనుసంధానం చేసుకొని చేయాలి. వాళ్ళు కూడా 60 ఇయర్స్ కూడా ఆల్రెడీ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి చీమ కొట్టిన లేదు, ప్రజల ద్వారా ప్రజాప్రతినిధులకు ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. దయచేసి మీరన్న మారండి, ముఖ్యమంత్రి గారి మనసు మార్చండి అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న కార్మికుల నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్లో కార్మికులు స్వతహాగా విత్డ్రా చేసుకున్నారు, ఆర్టీసీ విలీనం లేదు అంటున్నారు. ఏ ఒక్క కార్మికుడు కూడా విధులకు రాలేదు, 160 మంది విధులకు వచ్చారు, ఒక్క కార్మికుడు రాలే. వాళ్ళు 1200 మంది అని చెప్తారు, తప్పది. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉంటే ఎమర్జెన్సీ కోటకు మేమే వాళ్ళని చేయమన్నాం, ప్రభుత్వం చేయమనలే. ఇప్పుడు ఒక హైదరాబాద్లో 12 యూనిట్స్ ఉన్నాయి, ఇప్పుడు జూబ్లీ బస్టాండ్లో చూడండి 8 పని పనిచేస్తారు. ముషిరాబాద్లో ఉంది హాస్పిటల్ యూనిట్స్ అంటారు దాన్ని, అవి అటాచ్మెంట్ కార్మికులకు దగ్గర సేవ ఉండాలని యూనియన్ కొట్టిపెట్టినాయి, కొట్లాడి అవి పెట్టించినాయి. ఆర్టీసీలో ఉన్న తార్నాకలు ఉన్నది ప్రభుత్వం కట్టేయలే. మా నెల జీతంలోకి ఒక్కొక్క రూపాయి వేసుకొని మేమే కట్టించుకున్నాం హాస్పిటల్ కూడా. హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు ఎమర్జెన్సీ కోట కింద ఉంటారు కాబట్టి ఆ వర్కర్స్ చేపిస్తున్నారు. ఆఫీసర్ల దగ్గర ఊడిగం చేసేవాళ్ళు కొంతమంది కలిసి మొత్తం 160 మందే ఇక్కడ ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్నారు. ఎక్కువ మనిషి కూడా మా వాళ్ళు ఇప్పటిదాకా కూడా డ్యూటీకి పోలేదు. ఇప్పుడు చెప్పినట్టుగా నిన్న ఆల్రెడీ మేము విధులకు ఏంది విలీనం అనే దాని మీద కోర్టు మేము ఆల్రెడీ ఒప్పుకున్నామని, విధులు అవసరం లేదు, విధులకు విలీనం అవసరం లేదని చెప్పి కార్మికులే ఒప్పుకున్నారని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. ఇది అసభ్య ప్రచారం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇటువంటివన్నీ అసభ్య ప్రచారాలు కార్మికుల్లోకి పోతున్నాయి. నిన్న ఈ స్టేట్మెంట్ వల్ల 2 కార్మికులు హార్ట్అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ముషిరాబాద్ డిపో కానీ, ఒకటి నిజామాబాద్ డిపో, డ్రైవర్లు ఇద్దరు హార్ట్అటాక్ తోటి చనిపోవడం జరిగింది. మీరు ఇష్టానుసారంగా ఇట్లా ప్రచారాలు చేయొద్దని చెప్పి చెప్తున్నాం. మీరు ఎటువంటి విలీనం లేకుండా మా సమస్యలు తీరేదే లేదు. మీరు చర్చిస్తే అన్ని విలీనంతో సహా అన్ని సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉండదని చెప్పి కరాఖండిగా మా యొక్క జేఏసి కన్వీనర్ గారు అశ్వత్థామరెడ్డి గారు ఒకే మాట మీద నిలబడ్డాడు, ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడ్డాడు. ఎప్పటికైనా సరే మేము అన్ని సమస్యల మీద పోరాడుతున్నాం, అన్ని సమస్యలు తీరేదాకా పోరాడతాం, అంతేగాని దాన్ని పక్క పెడతాం దీన్ని పక్క పెడతామని కోర్టులో ఎక్కడ ఒప్పుకోలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. మీరు కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము వాళ్ళ ప్రజాప్రతినిధులైన మా ఎమ్మెల్యేలకు మా వినతి పత్రం వేయడానికి రావడం జరిగింది. వినతి పత్రంలో కూడా మీరు స్పందించి, ఎమ్మెల్యేలైనా సరే మీరు స్పందించి మీ నాయకుడిని మార్చుతారేమో అన్న ఆశావా దృక్పథంతో మీకు మెమోరాండం ఇస్తున్నాం సార్. మీరు ఈ అదే ఆశావాతో మీరు తీసుకెళ్ళి మీ నాయకుని దగ్గరికి మా సమస్యను తీసుకెళ్ళి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది, కానీ వారు ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడైనా మేము ఇచ్చిన వినతి పత్రంతో అయినా మనసు మార్చుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారి మాట కేసీఆర్ గారి మనసు మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము మా కార్మికులకు కూడా ఒకటే విన్నవించుకున్నాము, పేపర్లో కానీ టీవీలో కానీ కేసీఆర్ గారు కానీ కోర్టు కానీ ఎటువంటి అబద్ధ ప్రచారాలు చేసినా కూడా కోర్టు ఇట్లిచ్చింది అట్లిచ్చింది అని చెప్పి ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దండి. ఓన్లీ జేఏసీ కన్వీనర్ గారు అశ్వత్థామరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటే చివరి స్టేట్మెంట్, కార్మికులకు కావాల్సిన స్టేట్మెంటు అశ్వత్థామరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే మనం మెలగాల్సిన అవసరం ఉంటుంది. వారు వీరు కోర్టు అట్లా చెప్పింది ఇట్లా చెప్పింది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విచ్ఛిన్నానికి కారకులు కావద్దు, ఎటువంటి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా ఉండాలి,
మనం సమయం విజయం సాధిస్తాం. అంతిమ పోరాటం ఆఖరి పోరాటం. అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.